ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి పెయిన్ అనేది అంత ఎక్కువగా తెలియకపోవచ్చు, అందుకే ఇలా జరుగుతుంది అని అంటారా? పెయిన్ గురించి కాదండి, ఇప్పుడు శరీరం లోపల ఏం జరుగుతుందో మనకి బయట కనిపించదు. ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ ఇన్సైడ్. సో బయటకే కనిపించేది మనకి సిమ్టమాటిక్గా తెలిసేవి వేరు, కానీ ఇలా ఓవర్ ఎగ్జర్షన్తో మితిగా చేసినప్పుడు కార్డియక్ అరెస్ట్లు అవన్నీ నిమిషాల మీద అయిపోతాయి, క్షణాల మీద అయిపోతాయి, నిమిషాల టైం కూడా ఉండదు ఒక్కొక్కసారి. అంటే హెవీగా జిమ్ చేయడం వల్ల కార్డియాక్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది అని అంటారా? హెవీగా చేయటం వల్ల వస్తుందని నేను చెప్పను. అసలు చెయ్యని మనిషి సడన్గా మొదలెట్టి విపరీతంగా చేస్తే వీటికి దారి తీయడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, స్టెప్ వైస్ నిమ్మదిగా ప్రోగ్రెసివ్గా వెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద జిమ్ ట్రైనర్స్ దే ఆర్ నాట్ ఎక్సర్సైజ్ ఫిజియాలజిస్ట్, వాళ్ళకి దాంట్లో ట్రైనింగ్ ఉండుండదు. సో ఈ అవగాహన అనేది మనుషుల్లో రావాలి. వచ్చినప్పుడు నెమ్మదిగా మొదలుపెట్టి అడుగడుగు వేసుకెళ్తే స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అంటారు కదా, సో అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డైట్ అని మనం వింటుంటాం, ప్రతి ఒక్కరు డైట్ చేసి ఇన్ని కేజీస్ నుంచి సడన్గా ఒకేసారి, ఇప్పుడు ఒక పర్సన్ 90 ఉన్నారనుకోండి, ఆబ్వియస్లీగా ఒక 60-65 వరకు వచ్చేస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారా? లేదు, మేము డైట్ తిననే వచ్చాము, నో సైడ్ ఎఫెక్ట్స్ అని ఫస్ట్ వాళ్ళు అనౌన్స్ చేసేస్తారు, దాన్ని నమ్మేసి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారు ఖచ్చితంగా? ఎలా అంటండి, అంటే మా టెర్మినాలజీ డిఫరెంట్ ఉంటుంది. నేను సైడ్ ఎఫెక్ట్స్ పదం వాడిని ఎందుకంటే మనం సప్లిమెంట్స్ అమ్మట్లేదు కదా, కాకపోతే మా భాషలో ఎలా చెప్తామంటే శరీరంలో మనకి మజిల్ ఉంటుంది, ఓకే, బోన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో బరువు తగ్గాలంటే ఏ మనిషి అయినా వాళ్ళ టార్గెట్ ఫ్యాట్ తగ్గటం మీద ఉండాలి. కానీ బయటికి చూసినప్పుడు వెయింగ్ స్కేల్లో చూపించే వెయిట్ లాస్ ఏ కాంపోనెంట్ తగ్గారో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఖచ్చితంగా ఇప్పుడు మజిల్ అనేది హెల్దీ టిష్యూ, మజిల్ మాస్ చాలా ఇంపార్టెంట్ శరీరానికి. ఇప్పుడు ఆ వాల్యుబుల్ మజిల్ కనుక లూజ్ అవుతున్నారా, లేకపోతే వాల్యుబుల్ బోన్ లూజ్ అవుతున్నారా, లేకపోతే జస్ట్ వాటర్ కంటెంట్ పోయి బరువు తగ్గుతున్నారా, వారు నిజంగా ఫ్యాట్ తగ్గి బరువు తగ్గుతున్నారా, దీన్ని బట్టి వాళ్ళ హెల్త్ అనేది నిర్ధారణ అవుతుంది. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కరెక్ట్ వే ఆఫ్ వెయిట్ లాస్ అనేది వాళ్ళకి తెలియాలి. అంటే ఎక్కువగా జిమ్ చేసేవారు ప్రోటీన్స్ సప్లిమెంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, అవి వాడటం మంచిదే అని అంటారా? దానిపై మీ అభిప్రాయం ఏంటి? నన్నే కదండి, ఏ న్యూట్రిషనిస్ట్ని అడిగినా కూడా వి యూజువలీ సే నో, అవసరం లేదు. ఎందుకంటే మనకి న్యాచురల్ సోర్సెస్ అబండెంట్గా ఉన్నాయి. మనకి ఓకే, ప్రోటీన్ తెలుగులో మాంసకృతులు అంటారు, వెజిటేరియన్ సోర్సెస్ తీసుకోండి, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ తీసుకున్నా మనకి చాలా అబండెంట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ మనకి ఉన్నాయి. అవన్నీ మనం ప్రతిరోజు తినాల్సిన పద్ధతిలో, తినాల్సిన క్వాంటిటీస్లో తినాల్సినట్టు తింటే మనకి ప్రోటీన్ సప్లిమెంట్స్ యొక్క అవసరమే లేదు. ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడటం వల్లంచి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ కాదు, ఆల్ దీస్ ఆర్ సింథటిక్ ప్రోడక్ట్స్. వీటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఎడిటివ్స్ ఉంటాయి. సో ప్రోటీన్ తింటున్నాం అనుకొని ప్రోటీన్తో పాటు వేరేవన్నీ కూడా శరీరం లోపలికి వెళ్తూ ఉంటాయి, అది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే జనరల్గా ఈ యంగ్స్టర్స్ హూ హిట్ ద జిమ్ వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ మానేసి వర్కౌట్ చేసేసుకొని మజిల్ పెంచేయాలని చక్కగా ప్రోటీన్ షేక్లు తాగేసి అదే బ్రేక్ఫాస్ట్ అనుకొని కంటిన్యూ అయిపోతూ ఉంటారు. అది సమతుల్య ఆహారం కాదు, అది ఉట్టి ప్రోటీన్ మాత్రమే. కానీ శరీరానికి సమతుల్య ఆహారం అనేది అవసరం. ప్రోటీన్ ఒక్కటి పనిచేయలేదు, ప్రోటీన్కి సహచరులు కావాలి, అప్పుడే ప్రోటీన్ పనిచేస్తుంది. మూడో ప్రాబ్లం ఏంటంటే తెలియకుండా అత్యధికంగా ప్రోటీన్ తింటాం మూలాంచి, అంటే అవసరమైన దానికంటే ఎక్కువ తింటుంటే ఈ ప్రోటీన్ మనకి అరగాలి అంటే జీర్ణం సహాయంలో అరిగి అది డైజెస్ట్ అయ్యి మనకి ఎనర్జీ రూపంలో మజిల్ ఫామ్ అవ్వాలి అంటే ఆ ప్రాసెస్లో కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ రిలీజ్ అవుతాయి, వాటిని అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ ఇవన్నీ అంటారు. ఇది సాధారణం, ప్రతి ఒక్క మనిషి డైజెస్టివ్ సిస్టంలో ఎండ్ ప్రోడక్ట్స్ ఇవి. వీటిని లివర్ డీటాక్సిఫై చేసి కిడ్నీస్ రిమూవ్ చేస్తాయి. ఎప్పుడైతే అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ కిడ్నీస్ పైన ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ థింగ్ టు డూ. సో ఏదైనా కూడా న్యాచురల్గా తినాల్సినట్టు తింటే మనకి ప్రోటీన్ సప్లిమెంట్స్ యొక్క అవసరమే లేదు. ఇప్పుడు డైట్ చేసిన వాళ్ళు ఒకేసారి వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు కొంతమంది, అలాంటి వెయిట్ లాస్ అయిన వారి మీద
కోవిడ్ ఎఫెక్ట్ ఏమన్నా పడే అవకాశం ఉందని అంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టే ఇప్పుడు డైట్ వాళ్ళు ఏమైనా విపరీతంగా డైటింగ్ చేశారు, నిజంగా కష్టపడి బరువు తగ్గాల్సిన వాళ్ళు రోజు ఒక అరగంట వాకింగ్ చేస్తే 2 నెలలకో ఎప్పుడో 1 కేజీ తగ్గుతారు. అలా కాకుండా వాళ్ళు 4 రోజుల్లో 4 కేజీలు తగ్గిపోతున్నారు అంటే దే లూజింగ్ దర్ మజిల్ మాస్, విచ్ ఇస్ యాక్టివ్ టిష్యూ, విచ్ ఇస్ ప్రోటీన్. మళ్ళీ మనకి ఇప్పుడు కోవిడ్ రిలేటెడ్గా అడిగారు కాబట్టి కోవిడ్ ఇస్ మెయిన్లీ ఇమ్యూనిటీ బెటర్గా ఉంటే మన కోపింగ్ అప్ సిస్టమ్ కూడా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మనం యాంటీబాడీస్ తీసుకున్నా ఏవి తీసుకున్నా కూడా వాటి మూల కారణం ఇస్ ప్రోటీన్. సో మనం ఎప్పుడైతే మన యాక్టివ్ ప్రోటీన్ టిష్యూని వదిలేసుకుంటున్నామో బాడీ యొక్క ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది, వాళ్ళు కోలుకునే శక్తిని కూడా తగ్గుతుంది.